మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాణిక్య వీణా ముబలాలయందిం మదాలసా మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీరత్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. రత్నధారణకు విషయానికి సంబంధించి నేను కొన్ని ఎపిసోడ్లు చెప్పాను. అంటే రత్నధారణకు జ్యోతిష్ శాస్త్రానికి గల సంబంధం ఏంటి, రత్నాలకు మరియు మనుషులకు గల సంబంధం ఏంటి. ఆ రెండు ఎపిసోడ్లు చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనుక మీకు చాలా స్పష్టంగా రత్నధారణకు సంబంధించి అర్థమవుతుంది. ఇప్పుడు కెంపుల యొక్క రత్నం, దీన్ని ఇంగ్లీష్లో రూబీ అని కూడా అంటారు, సంస్కృతంలో మాణిక్యం అని అంటారు. ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను, మాణిక్య వీణాం ఉబలాలయంతీం అని చెప్పాను. అంటే అమ్మవారి యొక్క వీణ ముఖ్యంగా మాణిక్యములతో తయారు చేయబడింది అని. ఆ వీణ పేరు విపంచి అని వీణ. ఆ అమ్మవారు మాణిక్య వీణాం ఉబలాలయంతీం అంటే కేవలము కెంపులతో, ఎక్కువగా కెంపులతో పొదగబడినటువంటి వీణను అమ్మవారు వాయిస్తుందట. ఇదేంటి, ఇందులో ఉన్న అర్థం ఏంటిది, వీణతో ఉన్న కెంపులతో తయారు చేసిన వీణ ఏంటి అనేది ఒక లాజిక్ అనేది మీకు తెలియదు. సింపుల్గా చెప్పాలి అనంటే ప్రతి ఒక్క శాస్త్రంలోనూ ప్రతి ఒక్క వివరణలోనూ కూడా మనకి ఇమాజినేషన్ వీవ్లో కొన్ని చెప్తారు, బట్ దాని లోపల ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది వేరే ఉంటుంది. మన శరీరంలో ఒక వీణ మోగుతూ ఉంటుంది, ఒక ఢమరుకం మోగుతూ ఉంటుంది. మన శరీరంలో ప్రతి నాదం కూడా ఉంది. మాణిక్య వీణాం ఉబలాలయంతే, ఏదైతే కనుక శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా, ముఖ్యంగా రక్తనాడులు, ఇవన్నీ కూడా మాణిక్య వీణాం ఉబలాలయంతీం అన్నట్టుగా, అంటే ఎర్రటి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్త ప్రసరణ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. సో శరీరంలో ఆ రక్త ప్రసరణ జరిగేటువంటి శబ్దం కూడా ఒక విధంగా వీణ శబ్దంలాగా వస్తుంది అనేది నాదోపనిషత్తులో చెప్పారు. అది కేవలం ద డీప్ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రం మనం వినగలుగుతాం. ఇక్కడ మాణిక్యాల విషయానికి వచ్చేసరికి ఈ రూబీ, ఇది ముఖ్యంగా రవిగ్రహానికి సంబంధించిన రత్నం. ఇది ఎవరి జాతకంలో అయితే కనుక ముఖ్యంగా రక్త దోషాలు ఉంటాయో, అంటే ఈ సోరియాసిస్ అని చెప్పి అదేవిధంగా కన్నులకు సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ, తర్వాత దాదాపు కొన్ని విషయమైనటువంటి ముఖ్యంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి, అదేవిధంగా రక్తదోషాలు, ముఖ్యంగా చెప్పాలంటే రక్తదోషం, ఆ రక్తము జెనెటికల్గా వచ్చినటువంటి రక్తదోషాలకు కెంపులతో ట్రీట్మెంట్ అనేది చేయడము చాలా సులభమైనటువంటి మార్గమని ఆయుర్వేదంలో చెప్పారు. ఇక్కడ ఈ కెంపులతో, మరి కెంపుల యొక్క రత్న ధారణ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ఎవరికైతే గనక ప్రజాబలం అనేది ఉండదు, అంటే ఏదో పని చేస్తూ ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతలు రావు, ఎంత కష్టపడ్డా పని పేరు రాదు వాళ్ళకి, అలాంటి వారికి కెంపులు బాగా ఉపయోగపడతాయి. ఆ కెంపులు పెట్టుకుంటే చేసిన పనికి ప్రయోజనపూర్వకంగా కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఎవరికి కావాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు కావాలి. రాజకీయ నాయకులకు కెంపులు చాలా బాగా ఉపయోగపడతాయి, కానీ అది వారి వారి ప్రత్యేక జాతకం ప్రకారం చూడాలి. వాళ్ళ జాతకంలో రవిగ్రహం ఎక్కడుంది అనేది చూడాలి. ముఖ్యంగా జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితి ప్రకారము కెంపుల యొక్క ధారణ విషయాన్ని మేము సూచించడం జరుగుతుంది. ఈ కెంపులు వేసుకోవడం వల్ల ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉండేటువంటి వారికి, రాజకీయ వృత్తిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకు చాలా మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఎవరికైతే సిద్ధించాలనుకుంటారో వాళ్ళకి కెంపులతో తయారు చేసినటువంటి వస్తువులు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే వస్తువులను అనకూడదు, దేవతా విగ్రహాలు, కెంపులతో తయారు చేసినటువంటి శ్రీచక్రం కానీ, అదేవిధంగా కెంపులతో పొదిగినటువంటి అమ్మవారి యొక్క మూర్తులను కానీ పూజిస్తే కనుక తప్పకుండా రాజకీయ యోగ సిద్ధి అనేది ఈ యొక్క కెంపుల వల్ల సిద్ధిస్తుంది. కెంపులు, ఈ యొక్క కెంపు అనే రత్నాన్ని కనుక తీసుకొని ప్రతిరోజు నీళ్లలో ఒక రాగి చెంబులో కానీ వెండి చెంబు కానీ, స్టీల్ ఏ మాత్రం పనికిరాదు, రాగి కానీ వెండి చెంబులో కానీ ఈ కెంపులని చక్కగా రాత్రిపూట నీళ్ళల్లో వేసి ప్రొద్దున తాగటం వల్ల రక్తదోషాలు నశిస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఈ విధంగా కెంపుల యొక్క రత్నధారణ విశేషంగా పురుషులకు, అదేవిధంగా స్త్రీలకు కూడా మంచిది. కాకపోతే ద కంపేర్ టు
ఉమెన్ ద మెన్ ఈజ్ వెరీ గుడ్, పురుషులకు చాలా మంచిది.